హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఇవాళ స్పెషల్ బెండకాయ సాంబార్. ఈ బెండకాయ సాంబార్ని నేను చేసిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అన్నం మొత్తం ఈ సాంబార్తోనే తినేస్తారండి, ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండుని ఒక మీరు ఎంత సాంబార్ కావాలో దాన్ని బట్టి నానబెట్టుకోవాలండి. చింతపండు ఉరామారిగ్గా నానబెట్టేసుకోండి. నేనైతే ఒక 50 grams చింతపండుని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు పప్పుని, ఒక గ్లాస్ పప్పుని ఉడకపెట్టేసుకొని దానిలో కొంచెం పసుపు వేసి ఉడకపెట్టి మెదుపుకొని ఉంచుకోండి. కందిపప్పు ఫ్రెండ్స్, అలాగే 200 grams బెండకాయల్ని కడిగి శుభ్రంగా ఈ విధంగా కట్ చేసి ఉంచుకోండి. ఒక గిన్నె పెట్టుకొని, మందపాటి గిన్నె, వెడల్పుగా ఉండే గిన్నె అయితే సాంబార్కి కరెక్ట్గా ఉంటుందండి. నూనె వేసుకొని దానిలోకి 1/2 teaspoon మెంతులు, 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon పచ్చిసెనగపప్పు, 1/2 teaspoon మినపప్పు, 1 ఎండుమిరపకాయని వేసుకొని దానిలోకి 4 పచ్చిమిరపకాయ చీలికల్ని వేసేసుకోండి. అలాగే 5-6 ఎమ్మలు చిన్నులపాయి, 1 ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం లావుగా కట్ చేసుకోండి. వెల్లుల్లి కూడా దానిపైన పొట్టు తీసేసి వేసుకోండి. వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది. 5-6 రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే కరివేపాకు ఫ్రెండ్స్, కరివేపాకు 3 రెబ్బలు దాకా వేసుకోండి. కొంచెం ఎక్కువ వేస్తేనే కరివేపాకు బాగుంటుంది. వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని బాగా దీనిలోకి కొంచెం మంచి టేస్ట్ వస్తుంది, గుమగుమలాడుతూ ఉంటుందండి. ఇంగు వేసుకోండి. కొంచెం ఇంగు వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. సాంబార్ ఉల్లిపాయలండి, చిన్న ఉల్లిపాయలు 10 దాకా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ సాంబార్ ఉల్లిపాయలు వేయటం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి సాంబారు. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని దీనిలోకి బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటో, 1 టమాటో సరిపోతుంది ఫ్రెండ్స్, పెద్దది తీసుకున్నాను. టమాటోలు కూడా పొడవుగా కట్ చేసి వేసి, అలాగే 1 క్యారెట్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు బెండకాయ ముక్కలను కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోండి. బాగా కలిపేసిన తర్వాత దానిలోకి 1 teaspoon కారము, తగినంత ఉప్పు. కారం కూడా మీ కారం బట్టి వేసుకోండి, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. 1 చిన్న అల్లం ముక్క అండి, చాలా చిన్నదే, కచ్చాబచ్చాగా దంచి వేసుకోండి. మన సాంబార్కి చాలా టేస్ట్ ఉంటుంది, మంచి సువాసనతో ఉంటుందండి ఈ అల్లం వేయటం వల్ల. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కలిపి ఇట్లా మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టి కొంచెం 1-2 నిమిషాలు మగ్గనివ్వండి. మీకు కావాలి అంటే దీనిలోకి మునక్కాయ ముక్కలు కూడా వేసుకోండి. మరి ఎక్కువేమి వేయద్దు ఫ్రెండ్స్, మళ్ళీ మనకి బెండకాయ సాంబార్ కాబట్టి దీనిలోకి ఎక్కువేమి అవసరం లేదు. 4-5 మునక్కాయలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు వాటన్నిటిని మగ్గనిచ్చి చింతపండు పులుసు వేసుకోండి. ఇది పులుపు మీరు తినేదాన్ని బట్టి చూసి నానబెట్టుకొని వేసుకోండి చింతపండు. ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసి తగినన్ని వాటర్ వేసి పులుపు సరిపోయినంత వాటర్ వేసుకోండి. మీరు చూసుకోండి ఫ్రెండ్స్, పులుపు, కారము, ఉప్పు సరిపోయిందో లేదో ఇలా చేతిలోకి వేసుకొని టేస్ట్ చూసి మీకు ఉప్పు కారం ఏదైనా తగ్గితే వేసుకోండి. పులుపు కూడా ఎక్కువ ఉంటే ఇంకో కొన్ని వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలండి సాంబార్ని. ఇప్పుడే మంచి గుమగుమలాడుతూ సువాసనతో భలే ఉంది సాంబారు. ఇంకా సాంబార్ పొడి వేయలేదు, పప్పు వేయలేదు, పులుసు ఉడుకుతున్నప్పుడే భలే వాసనతో ఉందండి ఈ బెండకాయ సాంబారు. చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత బెండకాయలు 70% ఉడికిపోయిన తర్వాత ఈ పప్పును, ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయండి ఫ్రెండ్స్. బాగా ఉడికిపోవాలండి, పప్పు కూడా బాగా ఉడికితేనే తెరిలినట్టు వచ్చేయాలి. అప్పుడు సాంబార్ పొడి వేసుకోండి. ఈ సాంబార్ పొడిని కూడా మన వీడియోలో నేను ఎలా తయారు చేశానో మన వీడియోలో కూడా ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ సాంబార్ పొడిని కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ సాంబార్ పొడి ఎలా తయారు చేయాలో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్, ఆ వీడియో కూడా మీరు చూసేయచ్చు, మన వీడియోలోనే ఉంది. చూడండి, సాంబార్ పొడి వేసిన తర్వాత 2-3 నిమిషాలు బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఎంత బాగా సాంబార్ ఉడికితే మనకి అంత మంచి సువాసనతో ఉంటుంది. సాంబార్ కూడా వాసన రాకుండా
చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ చేశారంటే మీరు నైట్ వరకు వాసన లేకుండా చాలా బాగుంటుంది. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇవి బాగా చల్లారిన తర్వాత మీరు రైస్ లోకి వడ్డించుకోండి. ఈ సాంబార్ని చాలా టేస్ట్ గా ఉంటుందండి. ఇంకా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ సాంబార్ని ఈ విధంగా తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.